ప్రసాద్ గురించి మాట్లాడలేదు. ఆయన మీద ఇంతమంది ప్రజలు కంప్లైంట్లు ఇచ్చి కేసులు రిజిస్టర్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకుంటే దాన్ని సానుభూతిగా తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం మాత్రం స్పష్టంగా చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు చీకొట్టే విధంగా ఉంది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు రాక్షసంగా రాజకీయంగా తనకు ఎదురొచ్చిన వాళ్ళని తొక్కేసి చంపేసి లేదా వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా పరిస్థితులు క్రియేట్ చేయగలిగింది ఒక చంద్రబాబు నాయుడు గారే. అది తనకు పిల్లనిచ్చిన మామ విషయంలో చూస్తే పార్టీని ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ఆయన మానసికంగా కుంగిపోయి ఎలా చనిపోయేలాగా చేశాడో మనం కళ్ళారా చూసాం. తనకు పోటీగా ఉన్న మాధవరెడ్డి గారి మరణం వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలందరికీ తెలుసు, పార్టీ వాళ్ళకి తెలుసు. అలాగే రాజారెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే జరిగింది. మొన్న వివేకానంద గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఆయన చేయిస్తాడు కాబట్టి పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా ఎవరు చూసినా ఇలాగే చేయిస్తారేమో అని చెప్పి వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఈరోజు కోడెల శివప్రసాద్ గారు చనిపోయారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే 2014లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట ఇవ్వకుండా ఆయన సత్తెనపల్లికి పంపించి ఓడించాలన్న ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన ఎలాగో గెలిచి బయటపడితే మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన హ్యూమిలేట్ చేసి స్పీకర్గా ఉన్న ఆయనకి దేశంలో ఏ స్పీకర్కి రాని చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయించాడు రూల్స్కి విరుద్ధంగా. అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని 22 మందిని కొంటే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నా కూడా ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన చేయనీయకుండా ఆయనకి అపఖ్యాతి మూట గట్టించాడు. ఈరోజు మీరు చూస్తే 2019లో తన కొడుక్కి తనకి సీటు కావాలి అంటే తన కొడుక్కి ఇవ్వలేదు, తనకి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా ఎంత ఏడిపించి ఎంపీగా పొమ్మన్నాడు. చివరికి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే చివరి నిమిషంలో మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇచ్చారు. కానీ ఈరోజు ఆయన ఓడిపోయిన తర్వాత కనీసం ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అంత పెద్ద నాయకుడిని అవమానించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఫర్నిచర్ కేసులో కూడా ప్రజలు వచ్చి లేదా అసెంబ్లీలో వాళ్ళు ఇది చేశారు, కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా కోడెల శివప్రసాద్ గారి మీద, వాళ్ళ కొడుకు మీద, కూతురు మీద ఏ కేసు కూడా పెట్టలేదు, హెరాస్ చేయలేదు అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన నిజం. నిన్న కూడా ఆయన హైదరాబాద్కి అపాయింట్మెంట్ ఇస్తేనే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి, కానీ అపాయింట్మెంట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయగానే అవమానంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు తప్ప మరొకటి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి అవమానం వల్లే. ఎందుకంటే వర్లరామయ్య గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ VSR ఛానల్స్.